కాళోజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు నేతలు. హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా పోరాటమే తన పోరాటంగా కాళోజీ జీవించారన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ కాళోజీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ పదిలంగా ఉంటారన్నారు. ఆనె తుటి మరకళ్ళకు 60 ఏళ్ళు నిండెను. తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై 4.5 వేల అమరుల త్యాగము. కాళోజీ కళాక్షేత్రం పేరిట మరొక బ్రహ్మాండమైనటువంటి కాళోజీ రచనలు కానీ లేక వారి ఆలోచన విధానాన్ని కానీ తెలియజేయడానికి ఒక రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసేదానికి కాళోజీ కళాక్షేత్రాన్ని 55 కోట్లతో ఏర్పాటు చేసుకోవటం ఈ తీరుగ. మరి కాళోజీ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల గోడే తన గోడుగా చెప్పి నాగోడు అని చెప్పి అనేక రచనలు చేసినటువంటి ఈ సందర్భంలో మరి వారి ఖచ్చితంగా ఇంకా వారి కాళోజీ ఆలోచన విధానాన్ని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయేదానికి ఒక వారసునిగా మేము ఖచ్చితంగా పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఎప్పుడో ఒక మాట అంటుండేవాడు. ఏమనంటే కాళోజీ నా అంతరాత్మ, తను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దీని పట్ల కాళోజీ గారు ఎలా స్పందిస్తారు అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడట. అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మనిషి కూడా కాళోజీ గారు నా నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారా లేక విమర్శిస్తారా అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడట. దాన్ని బట్టి కాళోజీ గారు మన ప్రజా జీవితం మీద ఎంత గొప్ప ప్రభావాన్ని చూపించాడో తెలుస్తుంది. ఇష్టపడినంతగా ఆయన దానికోసం ప్రాకులాడినట్టుగా దానికోసం పోరాడినట్టుగా మరే ఇతర రచయిత కూడా పోరాడలేదు. ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఇంత గొప్ప గౌరవం ఉండేది. ఆయన ఎప్పుడో ఒక మాట చెప్తుండేవాడు, ఏమనంటే నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు కానీ నీ అభిప్రాయాన్ని ప్రకటించే హక్కు కోసం నా ప్రాణం ఇచ్చైనా సరే పోరాడుతా అన్నాడు ఆయన. సో అంత గొప్ప ప్రజాస్వామ్యవాది.